ఈ అమావాస్య రోజున మీ ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే కాకుండా మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి. మనకు ఈ శనివారం రోజున శని అమావాస్య ఉంది. ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ ఇది ఒక్కటి మీ ఇంటి సింహద్వారానికి కడితే చాలు. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో పాటు అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే కాకుండా మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. చాలామందిని చూస్తూ ఉంటాము, అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక రకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం అనేది వాళ్లకు చాలా చక్కగా సిద్ధించి తీరుతుంది అని మనం చెప్పొచ్చు. ఇంట్లో చాలామంది ఏంటంటే అమావాస్య పౌర్ణమి తిథులు అంటే భయపడుతూ ఉంటారు. అలా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇది మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోవడం వల్ల ఆ భయం కూడా మీకు పోతుంది. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది, ఈ అమావాస్య ఎంతో మహిమాన్వితమైనది. ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది, ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. మనము ఏంటంటే చాలామందిని మన బంధువుల్లో కానివ్వండి, మన చుట్టాల్లో కానివ్వండి, మనం చూస్తూనే ఉంటామండి, అమావాస్య తిథి వస్తుందంటే మాకు చాలా భయం అవుతూ ఉంటుందండి, మేమంటే గిట్టని వారు, మాపై చెడు ప్రయోగాలు చేయిస్తున్నారు, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, చూయించుకున్నాము, అయినప్పటికీ కూడా మాకు ఫలితం అనేది రావడం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని చాలామంది ఇబ్బంది పడేవారు ఉన్నారు. మనలో, మన చుట్టాల్లో, అలాగే మనకు తెలిసిన వారిలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ అమావాస్య తిథి రోజున అంటే రేపు శుక్రవారం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు, అమావాస్య రోజున కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇక ఈ అమావాస్య రోజు నుంచి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అని మనం చెప్పొచ్చు. అలాగే కాకుండా ఇంట్లో ఉండే కష్టాలు, దరిద్రాలు, అలాగే కాకుండా సుఖాలు కలుగుతాయి, దుఃఖాలు తొలుగుతాయి అని మనం చెప్పదగ్గ విషయము. చాలామందికి తెలియని విషయము ఏంటంటే తెలియకుండా కొన్ని పరిహారాలు పాటించుకుంటారు. ఆ పరిహారాలు సిద్ధించకుండా వాటికి ఉండే ఏవైతే శక్తులు ఉంటాయో అవి మనని వెంటాడుతూ ఉంటాయి. మనం అక్కడికి ఇక్కడికి తిరిగి ఇంటికి వస్తూ ఉంటాము. అలా అప్పుడు వచ్చినప్పుడు మన ద్వారా మన ఇంట్లోకి ఎన్నో శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. అవి కూడా మన కంటికి కనిపించని శక్తులు ఉంటాయి. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడువి ఉంటాయి. చెడువి మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకు చాలా వరకు కూడా కష్టాలను తెచ్చి పెడతాయని చెప్పొచ్చు. చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు. అలాగే కాకుండా మనము ముఖ్యంగా వచ్చేసి ఇలాంటి పరిహారం చేసుకోవడం వల్ల ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించబడదు. మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేసిన మన గుమ్మం దాకానే వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోతుంది అని మనం చెప్పొచ్చు. ఎలాంటి ఫలిత అంటే ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా, అలాగే ఎలాంటి భూతాలు, పేతాలు, ప్రశాసాలు ఉన్నా సరేనండి, మిమ్మల్ని ఏమి చెయ్యమని మనం చెప్పదగ్గ విషయము. చాలామందికి ఉండే కష్టాలు తీర్చడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఇక నుంచి అమావాస్య అంటే భయపడకుండా ఉండాల్సిందే అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అంత చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పే ఈ ఉపాయం, అంత చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పే ఉపాయం అన్నమాట. ఈ పని చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే దరిద్ర బాధలు తొలగుతాయి, ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి, ఇంట్లో ఉండే కష్టాలు తీరుతాయి, ఇంట్లో ఉండే దుఃఖాలన్నీ బయటికి వెళుతాయి. అలాగే కాకుండా సమస్త సమస్యల నుంచి, అలాగే కాకుండా మీకు ఇలా అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు. అది కూడా ఏంటంటే చాలా సులభంగా బయటపడవచ్చు అని మనం చెప్పొచ్చు. ఆ చాలా సులభంగా ఎలా బయటపడాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే అమావాస్య తిథి. అమావాస్య తిథిని చాలా చక్కగా కొన్ని చోట్ల ఏంటంటే చక్కగా ఘనంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఆ రోజున అమ్మవారిని పూజిస్తే ఇంట్లోకి డబ్బు విపరీతంగా ఆకర్షించబడుతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారు, ఆ రోజున అమ్మవారిని పూజించుకుంటే ధనం ఇంట్లోకి కట్టలు కట్టలుగా వస్తుంది అని కూడా మనం చూస్తూనే ఉన్నాము. చాలా వరకు కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోవడం వల్ల కూడా మీ ఇంట్లోకి దరిద్రం అనే మాటే రాదు, అలాగే కష్టం అనే మాటే రాదు. చాలా వరకు కూడా భరించలేని బాధల్లో ఉన్నవారు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అమావాస్య రోజున పాటించుకొని చూడండి. ఈ మాఘ అమావాస్య సూర్యునికి ఎంతో ఇష్టమైనది, కావున ఈ అమావాస్య చాలా శక్తిని కలిగి ఉంటుంది. ఎన్నో అతీంద్రియ శక్తులను కలిగి ఉన్న ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పే విధంగా మీరు చేసుకున్నట్టయితే మీకు తప్పనిసరిగా ఫలితం వస్తుంది. నమ్మకంతో చేసుకోండి, 100% ఫలితం అనేది మీకు కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. ఏమీ లేదండి, ఈ పరిహారానికి కావలసింది ఒక కొబ్బరికాయ, అది కూడా ఏంటంటే పీచు తీయని కొబ్బరికాయని తెచ్చుకోండి. అలాగే కాకుండా 5 జీడిగింజల్ని తెచ్చుకోండి. జీడిగింజల గురించి మనందరికీ తెలిసింది. అలాగే ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు కావాలి. దానికి తోడు ఏంటంటే చక్కగా 5 లక్ష్మీ గవ్వలు కావాలి, లేదంటే నలుపు రంగు గవ్వల్ని కూడా మనం తీసుకోవచ్చు. నలుపు రంగు గవ్వల్ని తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. చాలామందికి ఏంటంటే నలుపు రంగు గవ్వలు దొరకవండి, దొరికినా పూజా సామాగ్రిలో అమ్ముతూ ఉంటారు. అవి ఎందుకంటే అడిగి ఇస్తూ ఉంటారు, ఎందుకు దేనికోసం తీసుకెళ్తున్నారని. చాలామంది
వారికి అవి దొరకకపోవచ్చు కొంతమందికి ఇవ్వరన్నమాట షాపుల వారు అలాగే కాకుండా మీరు ఏంటంటే ఒకవేళ మీకు నల్ల గవ్వలు దొరకకపోతే మీరు చక్కగా లక్ష్మీ గవ్వల్ని కూడా వాడుకోవచ్చు నలుపు గవ్వలు అయితే చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు ముఖ్యంగా వచ్చేసి మీరు చేయాల్సింది ఏమీ లేదండి ఉదయం కూడా చేసుకోవచ్చు సాయంత్రం కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అంతే ఫలితం వస్తుంది ఇక అమావాస్య ముందు రోజు చేసుకుంటే ఇంకా మరీ మంచిది మీ ఇంట్లోకి ఎలాంటి శక్తులు ఆకర్షించబడకుండా మీ ఇంట్లో ఉండే కష్టాలు తీరి అలాగే అమావాస్య రోజు మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది అని మనం చెప్పొచ్చు ఒకవేళ మీరు అమావాస్య రోజు చేసుకున్నా మీ ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది ఆకర్షించబడదు అలాగే కాకుండా మీ ఇల్లు చక్కగా ఉంటుంది తులతూగుతూ ఉంటుంది ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఇంట్లో గొడవలు తగ్గుతాయి అలాగే కాకుండా ప్రేమ అనురాగాలు చక్కగా కలుగుతాయి అని మనం చెప్పొచ్చు ముఖ్యంగా ఈ గవ్వల్ని తీసుకోండి దీని ప్లేస్లో నలుపు గవ్వలు తీసుకుంటే చాలా మంచిదండి ఒక కొబ్బరికాయను పీచి తీయని కొబ్బరికాయని తెచ్చుకోండి ఐదు గవ్వల్ని తెచ్చుకోండి ఐదు జీడిగింజల్ని తెచ్చుకోండి ఇక దీంట్లోకి పెద్దగా కావాల్సింది ఇంకా ఏమీ లేవండి ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపం లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనది అలాగే కాకుండా ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది కానీ ఎలాంటి చెడు మాత్రం జరగదు ఎందుకంటే నమ్మకంతో చేసుకోవాల్సిన పరిహారం చక్కగా మనము ఏంటంటే బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మనం అక్కడిక్కడ చూయించుకునే కన్నా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కదండి ఆ ఫలితం వచ్చినప్పుడు మనకు ఆనందమే వేరుంటుందని మనం చెప్పుకోవచ్చు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసినప్పటికీ కూడా మీరు ఏంటంటే ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు తప్పనిసరిగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో పీచు తీయని కొబ్బరికాయను పెట్టండి పెట్టిన అనంతరం ఏంటంటే ఐదు నల్లగవ్వలు ఐదు జీడిగింజలు ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు అందులో చిటికెడు పసుపు కుంకుమ వేసేసి ఆ తర్వాత చక్కగా మీరు దాన్ని ఒక మూట కట్టండి ఎప్పుడు కూడా ఏంటంటే మూడు ముళ్ళు వేయకూడదండి రెండు ముళ్ళు మాత్రమే వేయాలి వేసిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి దానికి కాస్త ధూపం చూయించి చక్కగా మీ ఇంటి సింహద్వారము అంటే మీ ఇంటి బయట ఒకవేళ ఎవరు చూసినా మాకేం ఇబ్బంది కాదండి మేము కట్టుకోగలుగుతామనుకునేవారు తప్పనిసరిగా ఏంటంటే ఇంటి సింహద్వారానికి కట్టండి ఇంటి సింహద్వారానికి పైభాగంలో కట్టుకోవచ్చు పైభాగంలో కట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లోకి చెడు ఆకర్షించబడకుండా ఉంటుంది అని మనం చెప్పదగ్గ విషయమండి అలాగే ఈ పరిహారం చేసుకున్నట్టు ఇతరులకు చెప్పకూడదండి ఎందుకంటే మన ఇంట్లోకి చెడు రాకుండా మనపై ఏది కూడా జరగకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేశామని ఇతరులకు చెప్పకూడదు అలా చెప్పినట్టయితే ఈ ఫలితం అనేది మీకు శూన్యం అవుతుంది అని మనం చెప్పొచ్చు అలాగే కాకుండా నిష్ట నియమాలు పాటించి అమావాస్య రోజున చేసుకోవచ్చు కానీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఈ పరిహారం అనేది అస్సలు చేయకూడదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనసు పెట్టి చేసుకుంటే తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుంది అలాగే మన ఇంట్లోకి ఎలాంటి చెడు కూడా రాకుండా ఎలాంటి శక్తులను రాకుండా కాపాడడానికి ఇది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు చాలామంది కూడా ఏంటంటే కొందరు సాధువుల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము వారు డబ్బు తీసుకొని ఈ పరిహారం అనేది చేస్తారు వారు కూడా చేసేది ఇదే అని మనకు లాల్ కితాబ్ చెబుతుంది కావున తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది పాటించుకోండి చాలా చక్కగా ఉంటుంది కష్టాలు ఎక్కువగా ఉన్నవారు భరించలేని బాధల్లో ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు అలాగే ఇంట్లో సుఖాలు లేవు అనుకునేవారు ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతున్నాయి అలాగే అమావాస్య పౌర్ణమి తిథులు వస్తే మాకు చాలా వరకు కూడా బొగులు లేస్తూ ఉంటుంది భయం అవుతూ ఉంటుంది అనుకునేవారు తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు ఎందుకంటే ఇది మనని కాపాడడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఇంట్లో ఉండే కష్టాలు అలాగే మన ఇంట్లో ఉండే ఏదైతే చెడు ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు మనకు తెలియని శక్తులను కూడా పారదోలడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు ఇలా మూట కట్టిన తర్వాత తప్పనిసరిగా ధూపం వేసి మీ ఇంటి సింహద్వారానికి కట్టుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు ఫలితం వచ్చి తీరుతుంది అమావాస్యకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకుంటే 100% ఫలితం వస్తుంది.